అంటే అది సంక్రాంతి పండగ మాత్రమే ఉంటుంది కానీ ఇలా జరుపుకుంటే మాత్రం అది సరదాగాను సంతోషంగాను సంబరంగాను కూడా ఉంటుంది అంటున్నారు మన రాఘవ చూసేదాం లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ సీ సంక్రాంతి పండగ వచ్చే సంబరాలు మోసుకొచ్చి వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి వంగతోటకి నువ్వు వస్తావా జానకి సింధులాటకి వస్తావా జానకి వంగతోటకి నువ్వు వస్తావా జానకి సింధులాటకి ఎంత హుషారుగా ఎందుకున్నావో తెలుసా మీకు ఈరోజు సంక్రాంతి అంతకన్నా పెద్ద పండగ ఇంకోటి ఉంది అల్లుడి పండగ ఎస్ మాకు ఈ మధ్య పెళ్ళైంది మా మామగారి ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇప్పుడు ట్రైన్ లోనో ఫ్లైట్ లోనో వెళ్ళొచ్చు బట్ కార్ లో వెళ్తే ఆ మజా వేరే ఉంటది ఎక్కువ టైం ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు మా ఆవిడ పేరు మలేషియా మలేషియా అంటే మలేషియా రిటర్న్ అనుకున్నారు అది కాదండి ఇక్కడ మలేషియన్ టౌన్షిప్ లో పనిచేస్తుంటది టైం అవుతుంది మేము జర్నీకి బయలుదేరాలి మేడం హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే నువ్వు హార్న్ కొడతావా హార్మోనియం వాయిస్తున్నావురా ఎలా కొట్టినా సరే నువ్వు కదలట్లేదు కదా అందుకే అడుగుతున్నాను లే దిగా ముందు టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది నాకు అయ్యానందులో ప్రిపేర్ 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 నువ్వు పిరిపిరానో తిరితిరానో తీరు దిగవా అది అంటూ ఏంటది కారా ఎట్లా బండి ట్రర్ అంట మామూలుగా ఎలాగ అడిగితే రాడు ఓ పెద్ద యాసేలాడు దిగి జుట్టు ఒట్టుకుని దించుతాను కొట్టుకుంటా చూడు బయటికి రా అబ్బాయి నువ్వు ఏట్రా ఓకే మాస్టర్ ఇప్పుడు వస్తాను రండి కొద్దిగా హైట్ ఉన్నాడురా కొద్దిగా తక్కువ ఉంటే లాగ్ కొట్టేద్దాం జుట్టు పట్టుకొని వంకో పెట్టండి హైట్ తగ్గుతుంది కారు అడ్డు తీయండి ఎలా తీయండి రా ముందంతా ట్రాఫిక్ జామ్ అక్కడ టోల్ గేట్ దగ్గర నా కారు ముందు మీ కారు ఉందో తీయండి నేను తీను అదిగో పొలాలను ఎంతో చెప్పవచ్చు కదా నేను ఏమన్నా గడ్డం అనుకున్నా పొలాలను తెలడానికి కావాలంటే గడ్డం ఊగుతుంది గాలికి లపక్క ముందు మొఖాన్ని కట్టుబడి లపక్క ముందు మొఖాన్ని కట్టుబడి తీయండి కారు తీయండి ఎలా తీయండిరా నాకు చూడు గ్యాప్ కూడా లేదు కట్ అవుతుంది కారు నాకు అవన్నీ తెలియదండి పెళ్ళి అయింది ఫస్ట్ టైం సంక్రాంతికి వెళ్తున్నాం మేము పండక్కి మేము ఏమైనా పప్పుకి వెళ్తామండి మేము సంక్రాంతికి వెళ్తున్నాం నువ్వు తీయనంటావు ఆడి నేను అడగాలి అంతే డార్లింగ్ చూడు ఆడిని కొడితే ఈడు వనకాలి రే బయటికి రారా దా బయటికి రా నువ్వు దిగా కారు దిగా ఏంట్రా హైవే మొత్తం హైట్ ఉన్న వాళ్ళు తిండిపోయిందంటే ఒకేసారి ఇంతే అందరూ బొబ్బా చెట్లు ఎదిగారు ఇక్కడ స్టేజ్ మీద ఎదగండి రా అంటే ఎదగరు మరి తొక్కెత్తండి ఏమి ఎదుగుతాము అది బలగా అడిగావురా గురువుగారు కారు కారు అడ్డట్టే ఉంటున్నావు గురువుగారు అంటే ఎలా కనిపిస్తున్నాడు లపూటి గాళ్ళగా పనికి మండలాగా ఆవార గాళ్ళ కనిపిస్తుంది వాడు ఎదుగున్నా నువ్వు అనుకుంటున్నావా దగ్గర దగ్గర అలాగే ఉన్నట్లే దగ్గర దగ్గర అలాగే ఉన్నట్లే ఆ కారు అడ్డుది వెళ్తాను ముందుకి వెళ్తానండి ఎదరు లారీ అడ్డు ఉంది లారీ చూసారు అక్కడ అంటే అరితి గారు ఎంకీని తీసుకుని వెళ్తున్నాడు అనమాట సర్లేండి మనలో మనకు గొడవ ఎందుకు ట్రాఫిక్ క్లియర్ అయినప్పుడు వెళ్ళిపోతాం అంతే అంతవరకు ఫ్రెండ్లీగా ఉందాం ఒరే నువ్వు మునక్కాళ్ళ మునక్కాళ్ళ చేతులు ఎట్టుకుని మీదకి రాకు గురుగారు మనలో మనకు గొడవలు ఎందుకండి అవన్నీ ఎటు పండక్కి వెళ్తున్నారా ఎవరు పండక్కి వెళ్తున్నాను సంక్రాంతి పండక్కి మరి సంక్రాంతి పండక్కి వెళ్తే దసరా యాసం వేసుకున్నారేంటి మీరు మా మామగారు ఇచ్చిన కోటి రా కొత్తదే అంటే ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్తున్నా ఏది మరి ఒక్కళ్ళు వెళ్తున్నారు లింగిలిటిక్ అని ఫ్యామిలీ అని వాళ్ళ ముందు వెళ్ళిపోయారు ఎవరితో ఎవరితో సరే వాళ్ళు ఎలాగ వెళ్ళారు గాలి వెళ్ళారా బాగుంది మీ పంచులు గాలి వెళ్ళిపోతుంటాయి వాళ్ళు గాలి వెళ్ళిపోయారు ఎగస్టాల్ చేయక అర్థమవుతుందా ఆ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుంది చూసుకెళ్ళి అబ్బా చీకటి అయిపోయింది ఎక్కడే అండి మామగారండి హలో ఇక్కడ ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయింది రాత్రికే పండగకు వచ్చేద్దాం అనుకున్నాం కొద్దిగా రేపు పొద్దునండి ఓకేనండి ఉంటాను మామగారు హలో మామయ్య గారు బాగున్నారా వచ్చేస్తాం కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది ఏం లేదు నా కార్డ్ లో 10 లక్షలు ఉంటది కదా కార్డ్ బ్లాక్ అయింది అనమాట 500 ఉంటే కొడతారా 500 ఉంటే కొడతారా మనకు ఒక 500 నీకెందుకు అదే సదా ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పి నీకెందుకు కొడతారా మామ ఎవరికన్నా మామే కదండి ఆ మామయ్య గారు ఇంకొక 500 ఏంట్రా మీ మామగారు ఏదో జాలిగుండి అనుకోని నీలాగే గాలిగుండి ఆయన కూడా నా
చీకటి అయిపోయిందిరా బాబు. పడుకున్నదా బంగారం? గురుగారు ఏంటి మీది ఎన్ని సీట్లు అండి కారు? 7 సీటర్. ట్రిపుల్ వేస్తుంటారా? ట్రిపుల్ వేస్తుంటారా? చెప్పు తీసి కొడతానా సొంత కారు అది. ఇల్లు అప్పటికి వెళ్ళి కార్లో పడుకో. నా కార్లో పడుకుని పడుకో. మరుసటి రోజు హలో మాగారండి. ఏంటి అప్పుడే ఇక్కడ తెల్లారిపోయింది, ఇంకా ట్రాఫిక్ జామ్ మొత్తం అలాగే ఉందండి. ఇది క్లియర్ అయ్యాక వచ్చేస్తాను, కొద్దిగా సాయంత్రం అవుతుందండి, పొద్దున్న రాలేకపోయాం. ఓకే మాగారండి. అంటే గురుగారు ఏంటప్పుడు పొద్దున్న లేచిపోయారా? స్కిట్ లేపాలి కదా, స్కిట్ లేపాలి కదా. పందెం పొలంత లేవు, పంచులు నా దగ్గర వేయకు. ఆ రింగులు చుట్టాడు దగ్గర వేసుకో, ఆడికి ఉపయోగపడతాయి. అబ్బా ఏది, మళ్ళీ తగ్గండి, మళ్ళీ తగ్గండి. అబ్బా నాకు లోటు తీరిపోయిందండి బాబు. ఏంటండి ఈ మధ్య లాక్డౌన్ లో సినిమాలకి వెళ్ళడం మర్చిపోయాం కదా, ముఖేష్ని మిస్ అయిపోయాం, ముఖేష్ని మిస్ అయిపోయాం. గురుగారు మీరు పొద్దున్న లేచారు కదా, కాఫీ తాగుతారా? వద్దు. టీ తాగుతారా? వద్దు. పోనీ ఇండ్రిన్ తాగుతారా? గొడవలు ఎందుకంటే మనం మనం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాం. గురుగారు చెప్పండి టిఫిన్ ఏం చేస్తారు? నాకేం వద్దు. ఏం వద్దు అనుకోవద్దండి, ఇంకా ట్రాఫిక్ జామ్ లో ఎన్ని రోజులు ఉంటా తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి, టైం కు అంబులెన్స్ రాదు జామ్ లో. ఇదో నాకు గొడవ ఎందుకు, కానీ ఇడ్లీ తింటా. ఇలాగ అన్నారు బాగుంది, మీరు తినేసి నాకు దోశ ఒకటి తెచ్చిండి, దోశ ఒకటి తెచ్చిండి. చెప్పించు కొడతారా రే, నీకు నేను తెస్తా ఏమన్నా మెను. డార్లింగ్ నువ్వేం తింటో? ఉప్మా పంపించండి. ఉప్మా మొక్కడు తింటే, ఉప్మా తింటే ఏం తింటో చెప్పు. బాగోదు, నువ్వు దోశ తెప్పించేసుకో. ఏమండి మీరు ఇడ్లీ తిని ఏమన్నా పైసా రోటలు అనుకున్నావు? ఆర్డర్ మీద ఆర్డర్లు ఇస్తున్నారు. నీ డ్రెస్ చూసి సర్వర్ అనుకున్నాడు. అది పద్దులు చెప్పబోతే ముందాలు చెప్పేస్తారు, లేకపోతే మీకు బాయ్ బాయ్. స్నానం చేసావా? అవును గురుగారు. పంపు సెట్ ఏమైనా ఉంది ఇక్కడ? మనకు పంపు సెట్ ఎందుకంటే మీ కారు ఉంది కదా. కార్ లో చేసావా? అవునండి. కారు అనుకున్నావు, కాలం అనుకున్నావు రా. కాలమే బెటర్ అండి, కాలమే బెటర్ అండి. ఒరే నీళ్ళు నిండిపోతారా లోపల? ఆ విషయం తెలిసి అందుకే నేను కన్నాలు పెట్టాను కింద నుంచి. కారు బొక్కలు ఎట్టావా? ఏ మీరు స్కిట్లు బొక్క ఎట్టినప్పుడు లేదేటి. నువ్వు ఎక్కడికి రా, మా అంగడికి వచ్చి చెప్తానండి. ఇంకేంటి చేస్తావు అక్కడ? అబ్బా కారు అనుకున్నావు, ఏమనుకున్నావు? అబ్బా హలో మాగారండి. ట్రాఫిక్ బాగా న్యూసెన్స్ ఎక్కువైపోయిందండి బాబు. ఇది ఎప్పుడు క్లియర్ అవుద్దో తెలియని బాబు, సిరాకి ఎత్తిపోతుందండి ఇక్కడ. ఉంటాండి కొద్దిగా, రేపు పొద్దున్న అవుద్దండి. అదే కార్డు బ్లాక్ అయిపోయింది అన్నాను కదా, ఇంకో కార్డు నెంబర్ చెప్తాను. ఓ 50 రూపాయలు వేస్తారా? ఓ 50 రూపాయలు వేస్తారా? ఎందుకు 50 నీకు? అంటే చిన్న ఖర్చులు ఉంటాయి ఉన్నది కూడా చేసేయండి మాంగారు. మాంగారు ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా లేదండి బాబు, మళ్ళీ చీకటి ఓడిపోయిందండి. ఎక్కడ రేపు కొంతకాలం తర్వాత చూసారా పోలికి వెళ్ళాలని? నా పోలికేనండి. నక్షత్రాలు బాగున్నాయంటే శాంతిలు ఏమైనా చేయించాలని అడిగాను. పక్కర్లో రింగులు చుట్టున్నాడు కదా, కొద్దిగా శాంతిలు చేయించడం బాగుంటుంది అని చెప్పి ఉన్నా కూడా కొట్టాడు. పొత్త పైలు పద్దెలుసా నీకు? మనం మన ఇంటికి నడిచి వెళ్ళిపోతాం. పదం వెళ్ళిపోతాం అంటే ఎందుకురా మీరు? ఎక్కడ టోల్ గేట్ దాటితే 2 అడుగుల్లో మా మాంగారు ఇల్లు వచ్చేస్తుంది. అంటే కొత్త వాళ్ళు కదా, ఫస్ట్ టైం కార్ లో దిగితే బిల్డప్ ఉంటదని అలా ప్లాన్ చేసాం. మరి ఇప్పుడు కార్ లేదు కదా? పర్లేదు, పాత పడిపోయాం కాబట్టి నడిచి వెళ్ళిపోవచ్చు. అంటే ఇన్ని రోజులు నేను టార్చర్ పెట్టడం చేసుకున్నాను ఒకటి అన్ని. యారా ఏం చేద్దాం? ఇన్ని లాక్ చేస్తాం కదా, అదే చేసి మామగారింటికి నేను తెలిపెడతాను. నేను 2 సంవత్సరాల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా రోజులకి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ కాంబినేషన్ చూసాము కదా రోజా గారు, చాలా బాగుంది. ఎందుకంటే ఈయన అమాయకంగా రెచ్చగొడతారు రాఘవ గారు, ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోతారు. చాలా బాగుంది, అశోక్ బాగా చేశారు. సంక్రాంతికి వెళ్లే వాళ్ళ కష్టాలని చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా పాపం ఎంత బాధపడతారు వాళ్ళు. పులిహారలోనూ 5-6 రోజులు చపాతీలు చేసుకుని బళ్ళలోనూ పెట్టుకుని. దీంట్లో మెలిక ఏంటంటే టోల్ గేట్ దాటగానే 2వ ఇల్లు. చాలా బాగుంది సార్.